పురుగుల నియంత్రణలో ముఖ్యమైన ద్రావణము పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణము. దీంట్లో 3 కిలోల పచ్చిమిర్చి, 1/2 కిలో వెల్లుల్లిపాయలు, 1/2 లీటరు కిరోసిన్, 100 గ్రాములు సర్ఫ్ పౌడర్ ఉపయోగించబడతాయి. ఇందులోని పచ్చిమిర్చిలో ఉండే క్యాప్సిసిన్ అనే రసాయనము, ఇందులో ఉండే అలైల్ సల్ఫైడ్, డైఅలైల్ డైసల్ఫైడ్ ఇటువంటివి ఏవైతే వెల్లుల్లిపాయల్లో ఉన్నాయో ఇవి ముఖ్యంగా కీట నిరోధకంగా అంటే పురుగుల నియంత్రణకి బాగా ఉపయోగపడతాయి. వెల్లుల్లిపాయల్లో ఉండే రసాయనాలు నీటిలో కరవు కాబట్టి వాటిని మనం కిరోసిన్ నానబెడతాము. పచ్చిమిర్చిలో ఉన్న రసాయనాలు నీటిలో కరుగుతాయి కాబట్టి పచ్చిమిర్చిని 3 కిలోల పచ్చిమిర్చిని మనము ముద్దగా చేసుకొని దాన్ని ఒక గుడ్డలో పెట్టుకొని 10 లీటర్ల నీటిలో నానబెడతాము. ఈ వెల్లుల్లిపాయలు 1/2 కిలోను బాగా ముద్ద చేసుకుని దాన్ని ఒక 1/2 లీటరు కిరోసిన్ నానబెడతాము. ఇది రాత్రంతా ఉంచుతాము. ఉంచిన తర్వాత రెండింటిని వేరువేరుగా పిండి ఆ రసాన్ని రెండింటిని కలుపుకొని దాన్ని మనం అందులో 100 గ్రాముల సర్ఫ్ పౌడర్ని కూడా కలుపుకొని 1 లీటరు ఈ ద్రావణానికి 9 లీటర్ల నీటిని కలుపుకొని ఇది పిచికారీ చేసుకుంటాం. ఇది ముఖ్యంగా పెద్ద పెద్ద పురుగులు ఏవైతే ఉన్నాయో వాటిని, దాని తర్వాత కొంచెం కాండంలోకి చొచ్చుకుని వెళ్ళేవి, లేకపోతే లోపల ఉండి కొంచెము అంటే మరీ పూర్తిగా ఇంటర్నల్ బోరర్స్ అంటే లోపల ఉండి తినేటటువంటివి కాకుండా బయటగా ఉంటూ లోపలికి తినే పురుగులు ఏవైతే ఉంటాయో అటువంటి పురుగుల నియంత్రణకి ఇది చాలా బాగా పనిచేస్తుంది.